ఈ వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తున్నారు. ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి రాజ్యసభ సభ్యులు, అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది ఎవరో, శ్రీ గౌరవశ్రీ వెనుబంక విజయసాయిరెడ్డి గారు. ఆయన కూడా అంటే మొదటి రాజ్యసభ సభ్యులు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పటికీ కూడా ఒక ఎంపీగా ఉండి, నిన్న ఆయన ఒక వికలాంగుడిని హక్కును చేర్చుకున్నటువంటి సంఘటన చూస్తే నిజంగా నా కళ్ళు చమర్చాయండి. ఇంకా లైక్ ప్రస్తుత రోజుల్లో ఇంకెలా అయిపోయిందంటే, సమాజం, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక మీడియా ఉండాలి, లేదా 10 మంది జనాలు ఉండాలి, లేదా మన వెనకతలు 10 మంది ఉంటేనే సామాన్య ప్రజల్లోకి వెళ్తున్నారు, లేదా అక్కడ మీడియా ఉంటేనే కొంచెం హడావడి చేసి హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు నార్మల్ వ్యక్తులే. అలాంటిది ఒక రాజ్యసభ సభ్యునిగా ఉండి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఒక వికలాంగుడు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసుకొని, ఆయన కోసం అప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కాబోయే మంత్రులు కానివ్వండి, ఎంపీలు, ఇంకా చాలామంది, ఇంచుమించుగా ఒక 100 మంది ఆయన కోసం ఆయన దగ్గర వెయిట్ చేస్తుంటే, ఆయన ఇంటికి ఒక 40 అడుగుల దూరంలో ఒక వికలాంగుడిని చూసి ఆయన ఒక సాధారణంగా కాలికి నార్మల్ హవాయిస్ అవి వేసుకొని, అంటే ఆయన తెప్పించుకోవాలంటే అతన్ని ఇంట్లోకి తెప్పించుకోవచ్చు, ఆయన ఇంటికి సెక్యూరిటీని పంపించి, కానీ అటువంటి ఏది చేయకున్నా, అంటే యథా జగన్మోహన్ రెడ్డి గారు తథా విజయసాయిరెడ్డి గారు అన్న విధంగా, ఆయన ఏ బాటలో నడిస్తే నేను అదే బాటలో ఉంటాను, ప్రజలకి సుపరిపాలన అందిస్తాను, ప్రజలకు దగ్గరగా ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎవ్వరికీ కూడా ఏ చిన్న కష్టం రానివ్వం, వారిని మా సొంత మనుషుల్లాగా మా హృదయాల్లో పెట్టుకొని మా పాలిటి దేవుళ్ళలాగానే పూజిస్తాం అన్న విధంగా ఆయన వ్యవహరించిన శైలి నిజంగా గర్వంగా చెప్పుకుంటాం, అంటే గర్వంగా ఉంది నాకైతే.